పాలనతో పోలిస్తే ఎలా ఉంది? చంద్రబాబు పాలనతో పోలిస్తే ఇది బెటర్ లెక్క ఉంది. ఏం నచ్చింది మీకు మెయిన్గా జగన్ గారి పాలన? అమ్మఒడి ఏమంటే పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ పెట్టడం అదొకటి. ఇంకా ఏముందంటే నీళ్ళు చంద్రబాబు హయాంలో అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు ఉంటే 5 సంవత్సరాల దాకా నీళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఆత్మానికి మాటే చెప్ప అవసరం లేదు, అంటే అట్లాగుంది. సో మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకాలు ఏంటండి జగన్ గారి పాలన? నాకు తెలిసి అమ్మఒడి అమ్మఒడి కయ్యమంటే రైతు వాళ్ళకి. ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీని గెలిచే ఛాన్స్ ఉందంటారు? అంతే, ఇంకా వైసీపీ అది. టీడీపీకి ఆప్షన్ ఉండదంటారా? టీడీపీకి ఉంటుందో ఉండదో వాళ్ళకు అట్లా కదా. ఇంకా అది లాస్ట్ 1 మినిట్లో కూడా రాజకీయం మారిపోదు. బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు జగన్ వస్తారు ఖచ్చితంగా. ఎందుకమ్మా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అందరికి భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు, బాగా నడపలేస్తున్నాడు మాకు భేద సాధకి, అంతా బాగానే అవుతుంది. జగన్ సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా వచ్చాయా? వచ్చింది, 45 సంవత్సరాలకి వచ్చింది. మరి లోన్ ఇస్తారంట, ఇంకేం చెప్పుకోలే. అది కూడా ఇస్తారు, మనకేం బాగానే చేస్తున్నాడు. మన పిల్లకాయలు కూడా 40 రూపాయలు 1వ క్లాస్కి వేసారు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది, ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారి? ఈయనదే బాగుంది మనకి, జగన్ అన్నదే. మళ్ళీ మీరు ఆయనకే వేస్తారు, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఎలా ఉందమ్మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే బాగానే ఉంది, బాగానే చేస్తుంది. జగన్ గారి పాలన ఏముందా? ఏం లేదు. ఏం నచ్చలేదండి? ఏం నచ్చల, ఏం నచ్చలేదండి, ఏమి నచ్చలేదు. చంద్రబాబు గారిదే బాగుందంట? చంద్రబాబు గారిదే బాగుంది. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ గెలుస్తుంది, వైసీపీనే గెలుస్తుంది. అధికార పక్షంలో ఉన్నగా వైసీపీ గెలుస్తుంది. పరమాక లక్ష్మి గారికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరంటారా? ఏమి సార్ డౌటే, ఏం నచ్చలేదంటే ఏం చెప్తామండి? అన్నీ అధికంగా ఉన్నాయి, ధరలు అన్నీ అధికంగా ఉన్నాయి. అన్నీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, ఏది వచ్చినా ఏ పథకం వచ్చినా. టీడీపీ ఉన్నీ అందరికీ వచ్చేలా చేస్తుంది కదా, అదే మరి అందుతున్నాయి అంటారా? ఇంటింటికి ఏమి వస్తున్నాయి? రేషన్ పోయే తెచ్చుకుంటున్నాం, మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చి ఇవ్వట్లేదు, నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తానంటున్నారు, అది ఇంకా తెలియదు. మరి ఇప్పుడు అమ్మఒడి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అవన్నీ రావట్లేదు అంటారా ప్రజలకి? అమ్మఒడి వస్తుంది, ఈ చేయూత అనేది రావట్లేదు. చేయూత రావట్లేదు, చేయూత సగం మంది కోసం సగం మంది రావట్లేదు. వాలంటీర్ల కంప్లైంట్ ఇచ్చారా? మరి వాలంటీర్ కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే సచివాలయంలో అడగండి అంటున్నారు, సచివాలయం పోతే ఏమో మాకు తెలియదు అంటున్నారు. నచ్చింది మెయిన్గా? నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నాడు. జగన్ బాగానే ఉందండి సార్. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి? సంక్షేమ పథకాలు మాకు మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. ఏమేమి వస్తున్నాయండి? ఆరోగ్యశ్రీని పెట్టా, అది పెట్టే, ఇది పెట్టా, అన్ని పెట్టారు, బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది? చంద్రబాబే మేలు అనిపిస్తుంది నాకు. ఇక్కడ పనబాధ లక్ష్యం కూడా బాగానే పనిచేసిందా? పర్వాలేదా? పర్లేదు. పనబాధ లక్ష్యం ఎటు గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం ఈసారి, ఈసారి ట్రిపులు అంతే. జగన్ మళ్ళీ సీఎం అవడానికి? సీఎం అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకండి, ఎందుకంటున్నారు అలా? మా మేము ముందు తాగేవాళ్ళమే, మందు రేట్లు అల్లి కాకుండా పెంచి చేస్తే మేమేం చేసేదా? మీ మంచి కోసమే కదా మందు రేట్లు పెంచింది, మళ్ళీ తగ్గించాడు, అందుకనే కదా చెప్పేదా. అది ఇంకేం లేదు, వైఎస్ఆర్ఎస్ సార్. ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, మా అమ్మ అమ్మఒడి వచ్చింది నాకు, మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి, ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 25 ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, అది కూడా తిరుపతి నుండే స్టార్ట్ చేస్తున్నారు. అవును, సో తిరుపతి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి విజయం వస్తుందంటారా వైసీపీకి? వైసీపీకే ఇస్తాం. టీడీపీకి ఎలా ఉందండి, ఎలా ఉంటుంది అంటారు? టీడీపీకి ఎవరు వేరండి ఇక్కడ? లేదా? లేరు. ఎందుకంటే అతను అది 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఇప్పుడు మొట్టమొదటి చెప్తా ఉంటాడు అతను. ఇక్కడ వాళ్ళ పార్టీ వస్తే ఈయన మావోడు, వాడు మావోడు అని చూసిస్తారు. మన ఈ పార్టీలో మనాతనాలు లేదు, ప్రతి ఒక్కరికి వచ్చాయి.
డబ్బులు కానీ తను పెట్టిన పథకాలు బ్యాంక్ లోన్లు అన్నీ వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు బాగానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కటి అందుబాటులోనే చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండి రాపిస్తున్నారు బ్యాంక్ లోన్లు అన్నీ. మనంగా ఉంది, మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలన్నాడు కోరుకుంటున్నాం. తెలుగుదేశం ఓడి పద్ది అట్ల ప్రాపై పద్ది అంతే, వైఎస్ఆర్ మాత్రం కలిసి మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటారా? మొన్న మామూలు మీద ఇంకా పెరిగే అవకాశం ఉంది. చివరికి 18 ఏళ్ల పాలన జగన్ గారిది ఎలా? బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కటి అమ్మ ఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇక్కడ ఇళ్ళ పట్టాలు వేయడం అయితే ఏమి, మామూలుగా కాలనీ ఇళ్ళకి మాకు వేయడం అయితే ఏమి, అంగళ్ళకి 10,000 డబ్బులు వేయడం అయితే ఏమి, ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు, కానీ మాత్రం ఈ పాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాలన ఉండాలని మేమందరం భగవంతుడు కోరుకుంటాం. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన అస్సలు దీంట్లో సగం కూడా దాన్ని పోల్చుకుంటే సగం కూడా పనికిరాదు. అది విషయం అంటే పార్టీ అదే విధంగా చెప్పడం, నేను ఆయన పాలన బట్టి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చెప్తున్నా, కానీ చంద్రబాబు నాయుడు మోసగోడు ఇంకొకడు ఇవి లేడు. వాళ్ళ ఎమ్మెల్యేలు చాక్కున్నాడు, వాళ్ళ మంత్రులను చాక్కున్నాడు, ఆయన ఆయన మనవాళ్ళకి దాచిపెట్టుకున్నాడు, వాళ్ళ వరకు చేసుకున్నాడు, కానీ పక్కన వాళ్ళకి ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉందండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? కాకాని గోవర్ధన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని కాపాడుతున్నాడు, మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని అన్ని మమ్మల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ మీకు ఇంకోవైపు ఏమో టీడీపీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి ఎవరున్న పిల్లకాయలు బళ్ళు కట్టుకుంటే తోసేయడము, వన్ సైడు ఏదైనా పొలిటీషన్ పోతే ఉల్లుల పగలు కొట్టి పనికి రాకుండా చేసేయడం, వైఎస్ఆర్ వాళ్ళని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. అట్లా ట్రాప్ అయిపోయి ఇంటికి పోయాడు, 6 మాటలు 7 మాటలు ఓడిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఈయన వచ్చే అవకాశం అయితే లేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నాడు 25వ తేదీ నుండి జగన్ గారు. తిరుపతి నుండి అది స్టార్ట్ చేస్తారు, అది తిరుపతి నుండి స్టార్ట్ చేస్తున్నారు. మా గడ అందరికీ లేని వాళ్ళకి గమనించి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇది మన ఈ పిల్ల ముసలి వాళ్ళకి ఇస్తల్లా పెన్షన్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి తీసుకొచ్చిస్తున్నారు. కలెక్టర్ కూడా వారం వారం వచ్చి మన సచివాలయానికి వచ్చి ఎన్క్వైరీ చేసుకుంటాడు, అన్నీ బాగుండే. మా ఊరు సర్పంచ్ కూడా కోదండరామరెడ్డి మాజీ సర్పంచ్ ఆయన కూడా బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ఇదే పాలన ఉండాలని చెప్పి మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. లేదండి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి ఎవరు వచ్చే అవకాశం? తిరుపతిలో వైసీపీ వస్తుంది. మా సర్వేపల్లి నియోజకవర్గం కూడా తిరుపతిలో కలిసింది కాబట్టి ఈసారి కూడా వైఎస్ఆర్ఏ కలుస్తుంది. వైఎస్ఆర్ఏ కలుస్తుంది. ఓవరాల్ మీకు నచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఏం చెప్తారు? మాకు నచ్చిన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, మా వ్యాపారస్తులకి ఇన్ని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు, ఇంకా చేయాలని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం.